ఏంటి టోన్ మారింది? ఎవరది? ఎవరుంటారబ్బా? ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఉన్నా. అటక మీద వచ్చే వచ్చే నయాగ్ర అవసరం లేని నయాగ్ర జలపాతంలో ఉంది. మా నాన్న పనిలెట్టాడా? లేదండి, మా మామకి జ్వరం వచ్చింది, అందుకే నేను పంపించింది. మనం పెట్టేమంటారా? మంచి ఆకలి మీదున్నానట్ట. పేరేంటో? మంగండి. కూరేంటో? వంగండి. మంగ మంగ వడ్డించే వడ్డించే ఏం చేస్తుంటా? పని చేస్తుంటానండి. ఇక్కడ పాయింట్ చేయొచ్చు కదా. మీరు వయసులో ఉన్నారు, పైగా వేడి మీద ఉన్నారు. ఊరికాయసా, నువ్వు మాత్రం లేవంటే మీ మా అమ్మకి జ్వరం ఎప్పుడు తగ్గిపోద్ది? నాకేడు తెలుసండి. భోంచేసివా? లేదండి. ఏ కలిసి తిందామా? కలిసి ఉందామా? పాషాన్ని తెలుగు లెక్చరర్ వస్తున్నాడు, ఆట పట్టిస్తాను చూడండిరా. నమస్తే సార్. నమస్తే సార్. మీరు కవితలు బాగా చెప్తారు, ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీద చెప్పండి సార్. తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ, ఇదో పెద్ద చీడా పేడ, హైదర్ గూడ చెంచల్ గూడ చిలకల్ గూడ కాచి గూడ కవాడి గూడ గడబిడ గందరగోళం హైదరాబాద్ వాస్తు గూడ. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా, ఫిగర్ అదిరిందిరా. ఫిగర్ ని చూడండిరా, మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లోను వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులరా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉండరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్న నాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన్ని అడుగుదాం. సార్, ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సెపరేట్ మూడ్ కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు. లాభం ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటికి రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. పని మంచినండి. పని మంచివా? ఆ సంగతి చెప్తే తప్ప తెలియట్లేదే.
ఎంతకా ముసలేది? మా మామకి జ్వరం వచ్చిందండి, అందుకే ఆయనకు అన్నం పెట్టడానికి నేను వచ్చానండి. అన్నం పెట్టడానికి నిన్ను పంపించడం ఏమిటి? ఆ ముసలిదానికి అమ్మగాని అక్కగాని లేరా? లేరండి, అందుకే నన్ను పంపించిందండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే నాన్న, అందుకే అట్టి పెట్టుకున్నా. రే, పెళ్లి అయ్యాక ఇన్నీనే అట్టి పెట్టుకో, పెళ్లికి ముందొద్దు, నువ్వు పోవే. ఒరే, ఆ కంప్యూటర్లో జావా తగ్గుబీ వస్తాయిగా, బాగా నేర్చుకున్నావా? అవును, కిటికీ ఇంగ్లీష్ లో ఏమంటారా? విండోస్. ఆ విండోస్, డోర్ కర్టెన్స్ బాగా నేర్చేసుకో. రే, నీకోసం మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, నువ్వు త్వరలో ఇండియా రావాల్సి వస్తుంది. ఇంకొంతకాలం నేర్చుకుంటానా? ఎంత నేర్చుకున్నా నొక్కి చోటే నొక్కి నొక్కి చోటే నొక్కి. అంతేరా, గమనొచ్చాయి. మీకు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో హెల్ప్ చేశాను, ఆ పల్లన్ రాజు గడ 5 ఎకరాలు ఇప్పించకూడదు, మా రెండోది ముచ్చట పడుతుంది. మీ రెండోది ఎక్కడ ఉండదురా బాబాయ్? అది యాంకర్ టైప్ కాదండి బాబు. సరే, అయితే నీ దగ్గర ఎంత ఉంది? 10,000 ఉందండి. అది ఎలాగే ఇది? రే, దీనికి సీల్ లేదు, లేకపోయాడరా. నీకు 5 ఎకరాలు ఓకే అయిపోద్ది. 10,000కు 5 ఎకరాల కొంప తీసి రౌడీలు దింపుతున్నారా ఏంటి? మా అయ్యగారే స్వయంగా దిగిపోతారు. శంకర నాద శరీరాపర వేద విహారాహర. శివలింగం ఎలా ఉందని మన సర్పంచ్ గారికి సంస్కృతం వచ్చేసింది కదా, రండి కొట్టండి. రే, లైన్ వచ్చి కొట్టండి. కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు మీకోసం మన కాశీపట్నంలో వెలిచాడు. శివశివ నాద శరీర శివశివ. కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే ఇక్కడేవ్వండి, కానుకలు అయితే హుండీలు వేయండి, చందాలు అయితే ఆ టెంట్లో కట్టండి. ఎంత ఎక్కువ చందాలు ఇస్తే అంత పుణ్యం మీకు. ఈ మహాపుణ్యకార్యానికి మీ వంతు కానుకలు ఇచ్చి పాపాన్ని పోగొట్టు. ఒక ఐడియా, పల్లవరాజు గారి జీవితాన్ని మార్చేసింది. వేయండి. రండి రండి. వచ్చారండి. నాకేం తెలుసు, చేతి రూపుకుంటూ రావటం కాదు, మహిమగల మహాలింగం ఉండిలో కానుకలు వేసుకుని అర్జెంట్ గా మీ కోరికలు తీర్చుకోండి. అబ్బో, అంత అర్జెంట్ గా తీరతాయా? అంతే కదా. వెళ్ళా, నీ సొల్లాపి. అమ్మా, కొబ్బరికాయలు అక్కడ కొనండి. చెప్పరా, నిన్నే అక్కడికి వెళ్ళి కొట్టండి. అమ్మా, వాళ్ళకి కాదు, ఈదోళ్ళకి. మీరంటే వెళ్ళండి బాబు. రండమ్మా, రండి రండి రండి. ఇక్కడ బాగానే కిట్టుబాటు అవుతున్నాడు. అయ్యో బాబోయ్, నాకు అమ్మ ముంచేశాడు బాబోయ్. అరుడు ఏంటి మామ, అందరూ ఇక్కడ వరాసరి దండలు పెట్టుకుంటుంటే ఆడేటాడు అక్కడ అలా ఏడుస్తున్నాడు, అదో రకం పోనకమా? ఏమో మరి, పద చూద్దాం. పద దెయ్యమైపోయాడు బాబో. అయ్యా, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా కేసు గడానికి నాటకం అండి. నాటకం కాకపోతే ఏంటండి, నిన్న నా పొలం దున్నుతుంటే నాకు కనపడిన శివలింగం రాత్రికి రాత్రే నా పొలంలో ఎలాగెళ్తుందండి? అంటే ఆ కేఎస్ఐ నా పొలం మీద కన్నేశారు, సవగ్గా నా పొలం అమ్మేయమన్నారు, నేను కాదన్నాను. అదిగో అక్కడ శివలింగం వెళ్ళింది, దానికి గుడి కట్టాలని చెప్పి నా పొలం బలవంతంగా లాగేసుకున్నారు బాబు. బాబు, నువ్వు చదువుకున్నాడివి, నీకంతా తెలుసు, నాకు సాయం చేయి, నీకేది కావాలంటే అది చేస్తాను. చాలు చాలు, మ్యాటర్ అర్థమైంది, నువ్వు ఆ మాట మీద ఉండు. అరుడు, మీరెంత డబ్బు అనేసుకోవచ్చు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమే లేదు. చాలా డబ్బు ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నారు రా. అవునండి.
ఆర్ డైరెక్టర్ గారు సార్, షూటింగ్ లొకేషన్ ఇది కాదు. ద్రాక్షారామానికి షిఫ్ట్ అయింది. శివలింగం వ్యాన్ లో పెట్టించండి. అలాగే సార్. ఏ సినిమా అండి? భక్త కన్నప్ప. అంటే ఇది వెళ్ళి శివలింగం కాదా, సినిమా సెట్టింగ్? అవునండి. ఏంటండి, పల్లవరాజు గారు పొలంలో శివలింగం వెళ్తుందని చెప్పి నన్ను ఈ ఊరి ప్రజల్ని మోసం చేస్తావా? నేను చెప్పానా? మీరు శివ 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 ఆటగదరా శివ, ఆటగదరా కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆపేశావే? అంతే వచ్చు. అబ్బచ్చా, ఎదవెట్టింగ్లు చేయకే. చెయ్యబోతే ఆళ్ళు చంపేస్తారు. ఆల్రెడీ మా వాడిని చంపేసినట్టున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పవా? మరైతే జీడిఎంలో జాయిన్ అవుతావా? నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సరే అలా కాదు, సరే జాయిన్ అవుతాను. సరే పదా పదా, నన్ను మోయమంటావా? కష్టాలు చేస్తాను, నేనే మోసుకుంటా. ఫీలింగ్ ఉండాలి. ఆగండి, అతను ఏం చేయకండి. శివుడి పేరుతో వచ్చిన ఈ డబ్బుని మన ఊరి కలువు పూల్ సెంటర్ లో శివాలయం కట్టిస్తానని వీరి మాటగా మీ అందరికి చెప్తున్నాను. సారీ మామ, ఈయన మాటగా మీ అందరికి చెప్తున్నాను.